హాయ్ గైస్ సో ఈరోజు ఈ వీడియోలో మనం సో ఓటీటీలోకి అండ్ ఆల్సో మనకి ఏవైతే స్ట్రీమ్ అవుతున్నా న్యూ మూవీస్ కానీ లేదు అంటే సిరీస్ గురించి అయితే వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూద్దాం గైస్ కొత్త వచ్చిన వాళ్ళు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజ కిషోర్లో జాయిన్ అయితే మీరు ఇవన్నీ చూడొచ్చు అలానే మీరు సింపుల్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు ఈజీగా పొందొచ్చు సో గైస్ ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ గైస్ మనకి అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్నా వాటి గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్ మనకి అమెజాన్ ప్రైమ్లో మనకి నో గైన్ అండ్ నో లవ్ అని చెప్పి మనకు కొరియన్ సిరీస్ అయితే వస్తుంది ఇదైతే మీకు ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ అంటే ఆల్రెడీ మీకు సో బిఫోర్ ఎస్టర్డే అయితే మాకు ఇదైతే లాంచ్ అయింది ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ అయితే వచ్చింది ఈ వెబ్ సిరీస్ మెయిన్ ప్లాంట్ ఏంటంటే ఒక అమ్మాయి అయితే తన ఓన్గా తన డ్రీమ్స్ని ఏ విధంగా నేర్చు అంటే నెరవేర్చుకున్నది అండ్ ఆల్సో తన లవ్ లైఫ్ కానీ తన జాబ్ కానీ ప్రొఫెషన్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా సక్సెస్ అయింది అనేది మనకు ఒక ఫన్నీ వేలోని అండ్ ఆల్సో మీకు ఒక క్యూట్ స్టోరీగా అయితే మీకు ఇది చాలా అయితే అనిపిస్తుంది చాలా లైక్ అయితే చేస్తారు అండ్ ఆల్సో మీకు ఇది డబ్బింగ్ కూడా చాలా బాగుంది కాకపోతే ఇది తెలుగులో రిలీజ్ అయింది లేదే అనేది సో మనకి తెలియదు ఎందుకంటే తెలుగులో అయితే అఫీషియల్గా ఎంతవరకు అప్డేట్ అయితే రాలేదు ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మన తెలిగ్రామ్ ఛానల్ అంజేష్ అంజయ్ కిషోర్లోకి వెళ్ళి అయితే క్వశ్చన్ నాకు అడిగితే నేనైతే మీకోసం సెండ్ చేస్తాను సో గైస్ నెక్స్ట్ ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ టూ యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఇది ఆగస్ట్ ట్వంటీ నైన్త్నైతే స్ట్రీమింగ్ అవుతుందని చెప్పి అందరికీ తెలుసు మెయిన్గా ఒక ఆల్రెడీ లార్డ్ ఆఫ్ రింగ్స్ అంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఏవైతే మూవీస్ కానీ సిరీస్ కానీ ప్రీవియస్గా చూసారో వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు దీని సీక్వెల్ అనేది తెలియని వాళ్ళైతే మెయిన్గా ఇది ఒక మీకు ఒక వార్ జోన్ లాగా అయితే మీకు ఈ వెబ్ సిరీస్ అయితే ఉంటుంది అంటే ఎవరైతే వార్స్ ఇష్టపడతారో అండ్ ఓల్డ్ కైండ్ ఆఫ్ రాజులు రాణులు ఈ కైండ్ ఆఫ్ అంటే మీ గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ లైక్ కంటెంట్ని కావాలి అనుకుంటారు అలాంటి సిరీసెస్ కానీ ఇష్టపడుతుంటారు వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ అండ్ ఫ్రాంచైజ్ కూడాను ఇది చాలా మంచి మీకు ఎవరైతే ఫ్యాంటసీస్ కానీ లేకపోతే మీకు సోషియో ఫ్యాంటసీస్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఇది తెలుగులో కూడా చూడాలనుకుంటే మీరు సో చూడొచ్చు ఇది తెలుగులో మూవీస్ కానీ లేకపోతే మీకు తెలుగులో సీజన్ వన్ కూడా మనకి అవైలబుల్లో ఉంది సీజన్ టూ కూడా వీళ్ళు తెలుగులో లాంచ్ చేస్తున్నారు ఒకవేళ మీకు కావాలంటే సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్ అంజకిషోర్లో జాయిన్ అవ్వచ్చు సో గైస్ నెక్స్ట్ మనం ఈ లిస్ట్లో నెట్ఫ్లిక్స్ నుంచి రిలీజ్ కాబోతున్న వీటి గురించి అయితే చూద్దాము ఫస్ట్ గైస్ ఇది ద డెలివరీయస్ మీకు ది డెలి న్స్ అనే మూవీ ఏంటంటే మెయిన్గా ఇది ఒక హర్రర్ మూవీ గాయస్ ఇది ఈ మూవీ అనేది మీకు సో ట్రూ అంటే ట్రూ ఈవెంట్స్ తనైతే మనకి వెబ్ సిరీస్ అయితే వాళ్ళు రూపొందించారు మెయిన్గా ఏంటంటే ఈ మూవీ అనేది హారర్ కైండ్ ఆఫ్ అంటే హర్రర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో హారర్ లవర్స్ ఎవరు ఉంటారో హారర్ మూవీస్ ఇష్టపడుతుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ అనుకోవచ్చు ఇందులో ఒక హౌస్లోనే జరిగే మొత్తం ఇన్సిడెంట్స్ అయితే చూపిస్తుంటారు ఆ హౌస్లో ఒక మానిస్టర్ని అండ్ ఆల్సో మీకు అంటే ఏదైతే మనకి సో గోష్ని కైండ్ ఆఫ్ మొత్తం వీళ్ళైతే చూపించడం అయితే జరిగింది ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ నుంచి సో ఒకసారి చూడండి మీకు ఇది నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు అండ్ ఆల్సో ఇందులో మెయిన్గా ఏంటంటే మీకు స్టోరీ అనేది చాలా క్లీన్గా అండ్ ఆల్సో మీకు చాలా పొలైట్గా మీకు చాలా క్లియర్గా అయితే మీకు ఈ వెబ్ సిరీస్ అయితే ఉంటుంది ఇది అయితే మనకి ఆగస్ట్ థర్టీన్ అయితే సో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇది మన తెలుగులో అయితే రిలీజ్ కాలేదు ఒకవేళ మీకు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే మీరు సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు సో గైస్ నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఇంకోటి ఏంటంటే బ్రీత్ లెస్ వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ మీకు ఆగస్ట్ థర్టీన్ అయితే రిలీజ్ అవుతుంది మెయిన్గా ఈ బ్రీత్లెస్ యొక్క అంటే మెయిన్ కంటెంట్ అంటే ఫ్లాట్ ఏంటంటే ఈ ఒక పొలిటికల్ డ్రామాకి అయితే నడుస్తుంది అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే మీకు పబ్లిక్ హాస్పిటల్స్ ఉంటాయి కదా పబ్లిక్ హాస్పిటల్స్ వర్సెస్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు సో పబ్లిక్ హాస్పిటల్స్కి గవర్నమెంట్కి మధ్య పొలిటికల్గా ఎలాంటి వారు జరిగింది ఆ మధ్య ఫేస్ చేసిన అంటే ఆ మధ్యన ఏవైతే వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయిన ప్రజల గురించి ఈ కైండ్ ఆఫ్ టఫ్ అయితే ఈ మూవీలో ఉంటుంది ఇందులో కొంచెం మీకు ఏంటంటే స్టోరీ అనేది ఇంటెప్టెడ్గా ఉంటుంది ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది మీరు ట్రైలర్ చూస్తే ట్రైలర్లోనే మీకు అయితే అర్థమవుతుంది సో చాలా మంచిగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డబ్బింగ్ కానీ అన్నీ సెట్ అయ్యాయి కాకపోతే వీళ్ళు తెలుగులో అయితే దీని అప్డేట్ అయితే తేలేదు ఒకవేళ తెలుగులో వస్తే తప్పకుండా నేను మీకోసమైతే పెడతాను ఒకవేళ మీరు ఇది ఒరిజినల్ లాంగ్వేజ్లో చూడాలి ఇంగ్లీష్లో చూడాలనుకున్నా మీరైతే కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు సో ఇది ఇది ఓవరాల్గా గైస్ అండ్ నెక్స్ట్ మనకు ఇంకో వెబ్ సిరీస్ వచ్చేసరికి మనకి జియో సినిమా గురించి మాట్లాడుకుందాం సో జియో సినిమాలో మనకి ఈ వారం అయితే టూ అయితే రిలీజ్ అవుతున్నాయి గైస్ ఆ టూ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అందులో ఫస్ట్ వచ్చేసరికి మీకు అబిగైల్ సో ఈ యొక్క హాలీవుడ్ మూవీ ఏంటంటే ఇది ఒక హర్రర్ హర్రర్ మనకి వ్యాంపేర్ స్టోరీ లైక్ గాయస్ యాక్చువల్లీ ఇది ఎలా అంటే అంటే ఈ యొక్క ప్లాట్ ఏంటంటే ఈ మూవీ గురించి మెయిన్గా ఒక అంటే మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయిని అయితే కిడ్నాప్ చేస్తుంటారు అది కూడా చిన్న అమ్మాయిని ఆ కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని ఒక రూమ్లో అయితే బంధిస్తారు సో బంధించిన తర్వాత కొంతమంది పర్సన్స్ అంటే కొన్ని మనం ఆల్రెడీ ఎస్కేప్ రూమ్ చూసాం కదా ఆ కైండ్ ఆఫ్ జోనర్లో ఉంటుంది మూవీ దాన్ని హర్ర టచ్ అయితే కొంచెం ఇచ్చారు యాక్చువల్లీ వీళ్ళేంటంటే ఆ అమ్మాయిని ఒక గదిలో బంధించి అదే హౌస్లో చాలామంది ఏవైతే పార్టిసిపెంట్స్ అంటే సో ఎవరైతే గేమ్ ఆడాలనుకుంటారో వాళ్ళని అయితే ఒక యంగ్ పీపుల్ని ఆ హౌస్లో ఉంచుతారు వాళ్ళకి చెప్తారు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే సర్వైవ్ అయితే మీకు ఫలానా అమౌంట్ అయితే మనీ ఉంటుంది అన్నట్టు వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసి ఆ డోర్స్ అన్ని లాక్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందండి అంటే ఆ యొక్క అమ్మాయికి ఆల్రెడీ అమ్మాయి కిడ్నాప్ చేసిన అమ్మాయికి చైన్తో కట్టేసి ఒక రూమ్లో ఉంచుతారు వీళ్ళు ఆ అమ్మాయితో ఇంట్రాక్ట్ అవ్వడం మాట్లాడడం అన్నీ అయితే చేస్తారు ఫైనల్గా ఏమవుతుందంటే మనకి సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయికి సో ఆ అమ్మాయికి కట్టిన చైన్స్ అనేవి తనకు తానే విడిపించుకొని తన ఒక మానిస్టర్ అన్నట్టు అంటే తన ఒక వ్యాంపేర్ లాగా మనకైతే చూపించడం అయితే జరుగుతుంది సో ఆ అమ్మాయి నుంచి వీళ్ళందరూ ఏ విధంగా తప్పించుకున్నారు అసలు ఆ అమ్మాయి అంత వ్యాంపేర్ లాగా అయ్యి అందరినీ చంపుతుంది కదా లాస్ట్కి ఏ విధంగా ఎవరు తప్పించుకుంటున్నారు అండ్ ఎవరు విన్ అయ్యారు అనే స్టోరీ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా ఎవరైతే హర్రర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్గా అనిపిస్తుంది గైస్ మీకు ఇందులో స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ మెయిన్గా మనకి తెలుగు డబ్బింగ్ అనేది ఉంది కాబట్టి మీకు చాలా మంచి సీన్స్ అయితే మీకు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైతే హర్రర్కి సంబంధించి ఇలాంటి కైండ్ ఆఫ్ మంచి గేమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది చూడాలనుకుంటారో మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా చాలా ఎవరికి నచ్చుతుంది ఇది ఓవరాల్ గైస్ అండ్ ఫైనల్గా మనకి ఈ లిస్ట్లో గాజుల వర్సెస్ కాంగ్ అనేది మనకి ఈ మంత్ ట్వంటీ నైన్త్నైతే జియో సినిమాలో రిలీజ్ అవుతుంది సో ఈ స్ట్రీమింగ్ వచ్చేసరికి ఇది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ పెట్టడం అయితే జరుగుతుంది సో ఇది మెయిన్గా అందరికీ తెలిసిందే సో గాజిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ అంపైర్ మూవీ అనేది చాలా బిగ్ హిట్ అయింది అది కూడా మనకి వరల్డ్ వైడ్గా పెద్ద హిట్ అయింది సో ఇప్పుడు మనకిది ఓటీటీ స్ట్రీమింగ్ అనేది జియో రైట్స్ వాళ్ళు సో తీసుకున్నారు దీని ద్వారా మీకు ఆల్ లాంగ్వేజెస్లో అంటే మీకు తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడ మలయాళం ఈ కైండ్ ఆఫ్ మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్లో వాళ్ళు సో దీన్ని రిలీజ్ చేస్తున్నారు మీకు ఇందులో ఉన్న హై గ్రాఫిక్స్ కానీ లేకపోతే మోనిస్టర్ వెర్సెస్ కానీ లేకపోతే వాటి యొక్క డబ్బింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే మీకు ఉంటుంది ఎటువంటి మీకు ల్యాగ్స్ కానీ లేకపోతే బోర్ కొట్టే సీన్స్ ఏమీ ఉండవు మీరు ఇందులో ఫ్యామిలీతో చూడవచ్చు మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ ఏమైతే సో మన బ్యాడ్ కంటెంట్ అయితే మీకు ఉండదు చాలా క్లీన్గా చాలా నీట్గా అయితే ఉంటుంది సో ఎవరైతే ఒక మోనస్టర్స్ మూవీ అనేది చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఆగస్ట్ ట్వంటీ నైన్త్ అయితే రిలీజ్ అవుతుంది అది కూడా మన ఒరిజినల్ తెలుగు లాంగ్వేజ్లో సో చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇది ఓవరాల్గా గైస్ ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి కాకపోతే కాకపోతే సో వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను ఎక్కడితోనైతే స్టాప్ చేస్తున్నాను ఇది మనకి ఇప్పటివరకు ఈ వారంలో ఉన్న ఏవైతే నెట్ఫ్లిక్స్ కానీ జియో సినిమా కానీ అమెజాన్ ప్రైమ్ అండ్ ఆల్సో మనకి జీ ఫైవ్ ఈ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏవి ఉన్నాయో వాటి నుంచి వచ్చే మూవీస్ గైస్ సో ఇది ఓవరాల్ గైస్ మీకు ఇవన్నీ మూవీస్ కావాలంటే మనకు సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్ అయితే చేసుకోండి సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ కిస్ మై